దాదాపు విక్రమాదిత్యుడనేటువంటి మహారాజు అయోధ్యలో రామాలయం మొట్టమొదటి కట్టించాడు మనకున్న చరిత్ర ప్రకారం. ఆ తదుపరి మొఘల్ వంశంలో బాబర్ అనేటువంటి వాడు దాన్ని నాశనం చేశాడు అని, తరువాత మసీదు కట్టాడు అని. రామజన్మభూమి యొక్క సమస్య చాలా ఏళ్లుగా నవ్వులుతూ ఉన్నది. అవును, 500 సంవత్సరాల నుంచి. ఎందుకంటే అది మా స్థలం, భారతదేశంలో ఇతర మతాలు మధ్యలో వచ్చాయి ఇవన్నీ. ఇప్పుడు మన ఇంటి మీద ఎవడైనా చేయి వేసి మా ఇంటిని ఆక్రమిస్తా అంటే ఎవడైనా ఒప్పుకుంటాడమ్మా? అసలు ఒప్పుకోరు. 500 ఏళ్లుగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఇంటికి వచ్చి మమ్మల్ని కాదని మమ్మల్ని వెళ్ళగొట్టి ఆక్రమించుకున్నటువంటి దాన్ని కదమ్మా, అసలు ఎవరిని అడగాలమ్మా? దేశంలో సెక్యులరిజం అనేటువంటి పేరుతో కోర్టుకు అధికారం ఇచ్చారు, కానీ నిజానికి నాలాంటి వారిని అడిగితే కోర్టు కూడా అధికారం లేదమ్మా. ఎవరమ్మా ఈ భూమి మనది? ఇది భారతదేశానికి, మన దేశంలో, మన ప్రాంతంలో. నేను వెళ్ళి పాకిస్తాన్ లో అడుగుతున్నానా? లేదు లేదు, మన నేల. కానీ అందరినీ గౌరవించారు. 500 ఏళ్ల పోరాటం, మొత్తానికి 1992లో చాలా మంది ప్రాణాలు త్యాగం చేశారు హరసేవకుల రూపంలో. మొత్తానికి అప్పటి నుంచి నలుగుతున్న వివాదం, నేను అప్పటికి చిన్నవాడిని, చాలా చిన్నవాడిని, నేను అనుకునేవాడిని 92 అనుకుంటా, డిసెంబర్ 6 అప్పుడే అయోధ్య నీలమట్టం చేశారు. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇవేవి లేవు, కానీ రక్తం ఏరులై పారిందమ్మా. కరసేవకులు చాలా మందిని చంపారమ్మా. మీకు అది తెలుసమ్మా? నాకు తెలుసు, ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది. అందుకే వాళ్ళందరినీ ఇప్పుడు మనం స్మరించుకోవాలి. ఇవాళ రామాలయం వచ్చిందంటే వారందరి సేవనమ్మా. ఖచ్చితంగా రామాలయం వచ్చిందంటే మనం మర్చిపోని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అశోక్ సిన్హాల్ మహానుభావుడు, అలాగే లాల్ కృష్ణ అద్వానీ, వీళ్ళందరూ కూడా ధరపోసారమ్మా. అయితే నేననుకుంటా ఇంతమంది ఉన్న రాముడు ఎంచుకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవును, నిజంగా. ఎందుకంటే నేను అదే అనుకుంటా, పలికెడితి భాగవతమట పలికించటి వాడు రామభద్రుండట అని. మన విశ్వాసం ఏమిటి అంటే మనం ఏది చేసినా రామాజ్ఞ అనుకుంటాం. ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామంటే రాముడు పలికిస్తున్నాడు, ఇది నాది కాదు. అలాగే ఇవాళ రామజన్మభూమి యొక్క ఆలయం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవుతున్నది అంటే కాలస్వరూపమైనటువంటి పరమేశ్వరుడు రామచంద్రమూర్తి ఆయన ఎంచుకున్నాడు, నీ ద్వారా నాకు కావాలి.